హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందవి రావు. ఈ రోజు మన ఛానల్లో మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. సో లేట్ ఇక్కడ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. సో గైస్, ఇంకా లేట్ ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను లేటెస్ట్ గా రీసెంట్ గా ఎసెన్స్ జ్యువెలర్స్కి వెళ్ళాను. ఇక్కడ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అండ్ బ్లాక్ బీడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ ఈ స్టోర్ కి సంబంధించి వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర నేను చూస్తూనే ఉంటాను. సో నేను వీళ్ళ పేజ్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ నేను ఏది తీసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టోర్కి వెళ్ళి తీసుకుంటాను. నేను చెక్ చేసి నాకు నచ్చింది, నాకు బాగుంది అనుకుని అండ్ విత్ ఇన్ బడ్జెట్ అయితే తీసుకుంటాను అనమాట. వీళ్ళ దగ్గర అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది అండ్ దట్ ఇక్కడ మనకి 14 క్యారెట్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. సో నెక్లెసెస్ కలెక్షన్ కూడా మనకి విత్ ఇన్ బడ్జెట్ లో వచ్చేస్తాయి. 14 క్యారెట్ అంటే మనకి చాలా తక్కువ ప్రైస్ కాబట్టి అండ్ కంపారిటివ్లీ 22 క్యారెట్స్ కన్నా కూడా. సో 14 క్యారెట్స్ సూపర్ బడ్జెట్ లో వచ్చేస్తాయి. నాకైతే నేను మోస్ట్లీ వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను, వాళ్ళ దగ్గర తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ కూడా చేశాను అండ్ స్టోర్ వీడియోస్ చేశాను. డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది, హారం కలెక్షన్ కానీ, నెక్లెసెస్, బీడ్స్ కలెక్షన్, ఇయర్ రింగ్స్, సూపర్ కలెక్షన్ అంటే ట్రెండీ కలెక్షన్ కనిపిస్తుంది నాకు వీళ్ళ దగ్గర. సో లేటెస్ట్ గా నేను వెళ్ళినప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో అనమాట. 2 ఇయర్ రింగ్ పేర్స్ అయితే తీసుకున్నాను, ఒకటి చాందబెల్లి టైప్ అండ్ ఎథిక్ డ్రెస్సెస్ వేసినప్పుడు బాగుండేలాగా సో తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫుల్ పార్టీ వేర్ కి అండ్ పట్టు సారీ కట్టిన కూడా బాగుండే లాంటి కలెక్షన్ కూడా ఉంటది. సో అది తీసుకున్నాను అనమాట. ఇలా బాక్స్ లో ఇచ్చారనమాట అండ్ వీళ్ళకి స్పెషల్ ప్యాకింగ్ అయితే లేదు. నాకు ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను. కొంచెం ప్యాకింగ్ అయితే చేంజ్ చేయండి. సో ఇలా ఉంటే ఆర్నమెంట్స్ కొంచెం ఇదవుతాయి అనేసి. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి నేను డ్రెస్సెస్ మీద కన్నట్టు తీసుకున్నాను అనమాట. ఏంటంటే మనం ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నీట్గా అనిపిస్తుంది ఇది. అంటే హెవీ లుక్ ఉండదు, అలా అని మరీ డల్గా ఉండదు. సో అంటే క్యాజువల్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అదే అనమాట. ఇది వచ్చేసి లైట్ వెయిట్లోనే వస్తుంది ఇది. సో ఇది జుంకా అయితే. ఇది మనకి కలర్స్ వచ్చాయి దీంట్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది. ఇట్లా హ్యాంగ్ చేసుకోవడం అనమాట, ఇది ఇట్లా హ్యాంగ్ చేసుకోవటానికి వచ్చింది. ఇది హ్యాంగ్ అనమాట, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఫ్లవర్ లాగా వచ్చేసి కింద జుంకా వచ్చింది. సో నిండుగా ఉంటుంది. ఎప్పుడన్నా మనం ఎథ్నిక్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సో నిండుగా ఉంటుంది అండ్ కొంచెం సింపుల్గా అంటే మరీ ఎక్కువ ఓవర్గా అవ్వకుండా బాగుంటుంది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అంటే మల్టీపర్పస్ అనమాట. సో మీడియం ఫంక్షన్స్కి అండ్ కొంచెం ఫెస్టివల్స్ కానీ సో అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది కూడా నాకు విత్ ఇన్ బడ్జెట్లో వచ్చింది యాక్చువల్గా. సో గ్రామ్స్ కూడా సూపర్ తక్కువ గ్రామ్స్లో వచ్చింది అనమాట. అంటే లైట్ వెయిట్ కాబట్టి సో చూడటానికి మాత్రం లైట్ వెయిట్లా అనిపించదు, చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సూపర్ కలెక్షన్ కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయిపోయాయి. దీని మీద కానీ ఈజీగా మిక్స్ అండ్ మ్యాచప్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి. సో దేని మీద కానీ ఈజీగా మిక్స్ అండ్ మ్యాచప్ చేసేస్తాను నేను. నాకు బాగా నచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ గ్రామ్స్ వైజ్కి వచ్చేసరికి ఇది జస్ట్ 5.5 గ్రామ్స్ అనమాట. సో 2 ఇయర్ రింగ్స్ వచ్చేసి 5.5 గ్రామ్స్లో వచ్చింది అండ్ 14 క్యారెట్ అనమాట. సో మనకి గ్రామ్ ప్రైస్ తగ్గుతుంది. అంటే 22 క్యారెట్ కన్నా మనకి 14 క్యారెట్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. సో 14 క్యారెట్లో మనకి 5.5 గ్రామ్స్లో తీసుకున్నాను ఇది. సో బెస్ట్ ఇయర్ రింగ్స్, సూపర్ క్యూట్ అండ్ చాలా ఫెస్టివల్స్కి కానీ కొంచెం లాంగ్ ఫ్రాక్స్ వేసినప్పుడు ఇట్స్ ఇన్నఫ్ అనమాట. ఇంత లెంత్ ఉండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ హెవీగా ప్రతిసారి నేను పెట్టలేక సో ఇలాంటివి సెర్చ్ చేశాను. నాకు కరెక్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఎసెన్సే దొరికింది అండ్ దట్ గోల్డ్. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినా మనకి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత కొంత ఇన్వెస్ట్మెంట్ అది ఇన్వెస్ట్మెంట్గానే ఉంటుంది అది. వచ్చేస్తున్నాను.
ఇది కొంచెం హెవీ లుక్ ఉంటుంది, బట్ అంత స్టోన్స్ తోనే ఉండేలా తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నా రెండు హారాలు స్టోన్స్ ఏ ఉంటాయి, సో అదంతా అందుకని దాని మీదకి సెట్ అయ్యేలా తీసుకున్నాను నా హారం వేసుకున్నప్పుడు. సో ఇయర్ రింగ్స్ నాకు ఆల్రెడీ ఉన్నాయి, అవే ప్రతిసారి వేసేస్తున్నాను, అందుకే సో కొంచెం కొత్తగా కావాలని చెప్పి తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇవి కూడా ఇక్కడే నచ్చాయి. అసలు అన్ఫార్చునేట్లీ వెళ్ళాము జస్ట్ క్యాజువల్గా ఏం కలెక్షన్ వచ్చింది అని చూద్దాం అని వెళ్ళి తీసేసుకున్న కలెక్షన్ ఇది. సో నెక్స్ట్ వన్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. సో ప్యాకింగ్ కొంచెం ఇది లైట్ వెయిట్ గోల్డ్ కాబట్టి కొంచెం ప్రెస్ అయిపోతూ ఉంటుంది, సో ఇది ఒకటి నీట్గా ప్యాకింగ్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు అదొకటి డ్రాబ్యాక్ ఉంది దగ్గర. సో ఇవి అనమాట నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో చాన్బలీస్ లాగా ఉన్నాయి అండ్ కొంచెం నిండుగా అనిపించింది. స్టోన్స్ నాకు కావాల్సినట్టు మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి, సో నాకు కావాల్సినట్టుగానే ఉందనిపించేసి తీసేసుకున్నాను అనమాట. నా రెండు హారాలు స్టోన్స్ ఉంటాయి కాబట్టి సో వాటి మీదకి ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు నేను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చింది, నాకు ఇదే కావాలి ఎందుకంటే మళ్ళీ పెద్దగా ఉన్నా కూడా కొట్టడంలాగా నాకు పట్టట్లేదు, నొప్పి వచ్చేస్తుంది. సో ఇలా స్క్రూ బ్యాక్ అయితే ఇప్పుడు ఇలా స్క్రూ బ్యాక్ ఉంది కాబట్టి నాకు చాలా కంఫర్ట్ అనిపించింది పెట్టుకోవడానికి, తీయడానికి అండ్ కాసేపు అలా పెట్టుకోవడానికి ఉంచుకోవడానికి కూడా బాగుంది. సో ఇది అనమాట ఇది వచ్చేసి. సో చుట్టూ కూడా షర్ట్ కూడా చుట్టూ ఇలా చిన్న చిన్న పర్ల్స్తో డిజైన్ చేశారు. సో కార్వింగ్ కూడా చాలా బాగుంది, మొత్తం స్టోన్స్ వచ్చాయి ఇక్కడ మొత్తం చాన్స్బలీలో. అంటే నా హారం మొత్తం స్టోన్స్ కాబట్టి సో నాకు ఇది చాలా బాగుంటుంది, ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. కింద పర్ల్స్ కూడా స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ కలిపి వచ్చాయి కింద స్టోన్స్ కూడా, సో అట్రాక్టివ్గా అనిపించింది. సో లుక్ వైజ్ కూడా ఎలా ఉంది మా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి, సూపర్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది కూడా 14 క్యారెట్లోనే వస్తుంది, అంటే మనకి 22 క్యారెట్ మీద కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో గ్రామ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రామ్ ప్రైస్ 22 క్యారెట్ మనకి 5000 ఉందనుకోండి, ఇది వచ్చేసి 14 క్యారెట్ మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది గ్రామ్ ప్రైస్ మీద. అది 5000 అనుకోండి లేదంటే 4000, సో అలా ఉండొచ్చు అనమాట, అలా ఉంటుంది గ్రామ్ ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట అట్లా. సో ఓవరాల్గా రెండు ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. నేను కొంచెం పార్టీ వేర్కి కొంచెం పట్టు శారీస్ మీద కట్టినప్పుడు కూడా హారం వేసుకున్నప్పుడు కూడా సో మిక్స్ అండ్ మ్యాచ్ అప్ చేసుకోవచ్చు నేను, అవంతా స్టోన్స్తో వస్తాయి కాబట్టి. సో అన్నిటి మీదకి ఒక్కటే ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నాను అనేసి డిఫరెంట్గా తీసుకున్నాను. ఇది నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇవి రెండు కలిపి జస్ట్ 12 గ్రామ్స్లో వచ్చేసేసాయి, నాకైతే సూపర్ అనిపించింది. సో 12 గ్రామ్స్లో చాన్బలీస్ అండ్ చాలా నిండుగా ఉన్నాయి, అండ్ దట్టు నా హారం మీదకి సెట్ అయిపోతున్నాయి, నాకు కావాల్సిన స్క్రూ బ్యాక్ ఉంది. సో అన్నిటి వైజ్ నాకు చాలా బాగా నచ్చింది, వెంటనే తీసేసుకున్నాను. జస్ట్ 12 గ్రామ్స్ అంటే సూపర్ కదా అసలు విత్ ఇన్ బడ్జెట్. సో నాకు ఇది ఇది కూడా బాగా నచ్చేసింది అనమాట, గ్రామ్స్ వైజ్ ఆలోచించిన అన్నిటి పర్పస్ కూడా నాకు బాగుందనిపించింది. దీంట్లో మళ్ళీ మనకి ఇట్లా నేను స్టోన్స్ వచ్చేలా తీసుకున్నాను కాబట్టి సో 12 గ్రామ్స్ 14 క్యారెట్ ప్రైస్ వేసి మళ్ళీ స్టోన్స్ కింద ఉన్న పర్ల్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. సో మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ పర్ గ్రామ్ తీసుకుంటారు, పర్ గ్రామ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 12 గ్రామ్స్ కాబట్టి 12 x 5 500, సో అలా చేస్తారు. అండ్ స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ ఇవన్నిటన్నిటికీ మళ్ళీ వీటికి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ నేను ఈ స్టోరీకి సంబంధించి కూడా వీడియోస్ చేశాను. సో ఇది అనమాట నేను లేటెస్ట్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏది కలెక్షన్ నచ్చిందో ఈ రెండింటి ఇయర్ రింగ్స్లో అండ్ ఏది బడ్జెట్ అనిపించిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి అనమాట. గైస్ ఈ
వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్, సీ యూ, టేక్ కేర్.